సో ఇలాంటి స్టైలిష్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే చేసేయచ్చు. మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసి మీరు నా వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. ఇదన్నమాట నా వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అది క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, కిందకు స్క్రోల్ చూసుకుంటే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ని లాంగ్ ట్యాప్ చేస్తే ఇలా డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీని కింద ఇవి కూడా లాంగ్ ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో షాడో కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు పిక్సార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది మా టెలిగ్రామ్లో ఉంది. అది దాంట్లో ఎడిట్ చేసుకుంటే మీకు ఫ్రీగా అన్నీ దొరుకుతాయి. ఓకేనా? తర్వాత పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత పైన ఎడిటెడ్ ఫోటో మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే అనమాట బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు యాడ్ ఫోటోకి వెళ్ళేసి మీ మోడల్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రెండు ఫొటోస్ మనం యాడ్ యూజ్ చేస్తున్నాం. దీనికి నేను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేశానంటే, ఇక్కడ కింద మీకు ఎడిట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బీజీ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోద్ది. దీన్ని ఇలా తిప్పుకుంటున్నాను సైడ్కి. సో ఫస్ట్ దీన్ని అరేంజ్ చేస్తా పర్ఫెక్ట్గా. ఈ ఫోటోని పక్కన పెట్టుకుందాం కొంతసేపు ఇలా. సో ఈ ఫోటోని ఇలా అరేంజ్ చేశాను. ఓకే, ఇప్పుడు పైన అరేజర్ మీద క్లిక్ చేయండి. తర్వాత సైజుని ఫుల్ పెంచుకోండి. తర్వాత ఒపేసిటీని హార్డ్నెస్ తగ్గించుకొని ఈ సైడ్ అరేజ్ చేసుకోండి. సో ఇలా అరేజ్ చేసేసా. అరేజ్ చేసిన తర్వాత టిక్ కొట్టేసి ఇక్కడ కింద అడ్జస్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేసి సాచురేషన్ మీద క్లిక్ చేసి -100 కొట్టేసి టిక్ కొట్టేయండి. దాని తర్వాత ఒపేసిటీ ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని కొంచెం తగ్గియండి 1.75కి. ఓకే, దీన్ని ఇలా అరేంజ్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని తీసుకురావాలి. ఈ ఫోటోకి కూడా రిమూవ్ బీజీ కొట్టేయండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టిన తర్వాత ఇలా అయితే వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి షాడో ఇవ్వాలి కరెక్ట్గా ఉన్నట్టు. యాడ్ ఫోటోకి వెళ్ళి షాడో ఎఫెక్ట్ని తీసుకొచ్చుకోండి. సో రెండు పీజీని తీసుకొచ్చేసా. ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ షాడోని తీసుకొచ్చి కరెక్ట్గా షూ దగ్గర పెట్టండి. షూ దగ్గర పెట్టిన తర్వాత పైన లేయర్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి 3 అయితే కొట్టండి. పర్ఫెక్ట్ వచ్చింది కదా. తర్వాత ఇక్కడ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. ఇంకోటి అయితే వస్తుంది, దాన్ని అయితే ఈ చొప్పు కింద పెట్టండి, షూ కింద. దాన్ని మళ్ళీ 3 కొట్టేసి పర్ఫెక్ట్గా అయితే ఇలా అరేంజ్ చేసేసేయండి. దీనికి కొంచెం తగ్గి పర్ఫెక్ట్. ఇప్పుడు దీది ఉంది కదా డెకరేషన్ ఐటమ్, ఇక్కడ ఒకటి పెట్టా. ఇక్కడ లేయర్స్కి వెళ్ళి మళ్ళీ డూప్లికేట్ కొడితే ఇంకోటి వస్తుంది, దాన్ని ఇటు సైడ్ అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు టిక్ కొట్టేసి ఫోటో అనేది సేవ్ చేసేసుకోండి, అంతే.